ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జిల్లాలో నివార్ తుఫాన్ కారణంగా 737 గ్రామాలకు చెందిన 77381 మంది రైతులు నష్టపోయారని కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నివర్ తుఫాన్ పంట నష్టపరిహారం రైతు భరోసా సాయం కింద రాష్ట్ర వ్యాప్త రైతుల ఖాతాల్లో మొత్తం 1766 కోట్లను జమ చేసే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరం నుంచి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తదితరులతో కలిసి కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి హాజరయ్యారు. జిల్లాలో నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల ఖాతాల్లో 46.25 కోట్ల మేర పెట్టుబడి రాయితీ మొత్తం జమ అవుతుందని ముఖ్యమంత్రికి కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా 2020-21 సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం పరిధిలో చివరి విడత సాయం కింద 464229 మంది రైతుల ఖాతాల్లో 102.27 కోట్లు జమ అవుతుందని కలెక్టర్ వివరించారు. రైతులకు నర్తీ చేకూరుతుంది సార్, 46 కోట్ల రూపాయలు. అదేవిధంగా సార్ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కింద 102 కోట్ల రూపాయలు లబ్ధి పొందుతున్నాం సార్. ఈ సందర్భంలో కొనుక్కు నాగరాజు గారు పాసర్లపూడి గ్రామం సార్, ముమ్మడివరం మామిడి కుదురు మండలం నుంచి తమతో మాట్లాడతారు. నమస్కారం సార్. కాకుండా దేశంలో ఎక్కడ కూడా ఇంత భారీగా ఇవ్వడం లేదు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఏటా 13,500 రూపాయలు ఇవ్వడమే కాకుండా కౌలు రైతులు, అటవీ అసైన్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా మనదే. క్లియర్లకు 1,968 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రైతుల దగ్గర నుంచి ఈ సంవత్సరం జూన్ నుండి నవంబర్ వరకు భారీ వర్షాలు, వడగళ్ళు, తుఫాన్ల వల్ల 17,25,000 ఎకరాలలో జరిగిన పంట నష్టానికి గాను సుమారు 13,56,000 మంది రైతులకు 1,38,46,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీగా కూడా అందించడం కూడా జరిగింది. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాసలపూడి గ్రామ రైతు కొనుకు నాగరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. అప్పుడు కూడా రైతుల ద్వారా నేను కూడా ఎకరాకి 625 రూపాయలని మరి ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాను సార్. ఏ రోజునే కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ రోజుని 1 రూపాయి మాకు ఈ యొక్క ఇన్సూరెన్స్ రాలేదు సార్. ఈ రోజు మీ ద్వారా 1 రూపాయి కట్టడం ద్వారా నా అకౌంట్లో 18,034 రూపాయలు సార్ జమ అయింది సార్. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి కానీ, రైతు పక్షపాతి కానీ, మాట తప్పని మడవ తెప్పని వంశం నుండి వచ్చిన మా జగన్మోహన్ రెడ్డి అన్న రైతుల యొక్క కష్టాలు, రైతు ఎప్పుడైతే బాగుపడతాడో, గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుందని చెప్పిన గాంధీ యొక్క ఆశీస్సుల మేరకు మీరు ఏదైతే సుదీర్ఘ పాదయాత్రలో మరి సంభవించిన నివారణ తుఫాన్లో